ఇవాళ కథ ఒక పెద్ద కథ, కనిపించని కన్నీరు. ఒక జమీందారు ఇల్లు, పెద్ద ఇల్లు. దాంట్లో ఒక పిల్లడు జైకుమార్, ఒక 10 ఏళ్ళవాడు. వాళ్ళ అక్క విజయలక్ష్మి 25 ఏళ్ళది, ఆవిడకు పెళ్ళైపోయి వెళ్ళిపోయింది. తిని ఇక్కడ ఒక్కడే ఉండేవాడు, స్కూల్కి వెళ్ళేవాడు, వచ్చేవాడు. ఆ ఇంట్లో పనిచేసే దాదాకి ఒక మనవరాలు ఉండేది, సీతాలు అని. ఆ సీతాలతో ఆడుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఒక అబ్బాయి 10 ఏళ్ళవాడే గేటు దగ్గర నించుంటే జయకుమార్ వెళ్ళి అడిగాడు, నువ్వెవరువి అని. అంటే నేను చంద్రాన్ని అంటాడు. చంద్రమా, అయితే రా వెళ్దాము, నాతో ఆడుకో, పద అంటాడు. సరే పద అని తీసుకెళ్తాడు. నీకెవరు? నాకెవ్వరూ లేరండి అంటాడు. నీకెవ్వరూ లేరా? అయితే మాతో ఉండిపో అని అక్కడే ఉండి ముగ్గురు ఆడుకుంటూ చదువుకుంటూ ఉంటారు. సీతాలు పెద్దగా చదువుకోదు, తోట పని తండ్రితో సహా కలిపి తోట పని ఇంటి పని చేస్తూ ఉంటుంది. ఇలా కొంచెం పెద్దవాళ్ళు అయితే చదువుకోవాలనుకుంటారు. చంద్రం, జయకుమారు ఊళ్ళోకి వెళ్ళి హాస్టల్లో ఉండి చదువుకుంటారు. చంద్రానికి డాక్టర్ అవ్వాలని, కానీ జయకుమారు వెటనరీ డాక్టర్ అవ్వాలని. సరే ఇద్దరు చదువుతారు. చదువు అయ్యాక ఇంటికి వస్తారు. చంద్రానికి మంచి మార్కులు వచ్చి అమెరికాలో సీట్ వస్తుంది. చంద్రం కూర్చొని ఆలోచిస్తుంటాడు. జయకుమార్ అడుగుతాడు, ఏంట్రా ఆలోచిస్తున్నావు? నేను అమెరికాలో సీట్ వచ్చింది, వెళ్తాను అక్కడ, కానీ ఎలాగా? ఎంత స్కాలర్షిప్ వచ్చినా అక్కడ నీకేమిట్రా, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, వెళ్ళు. ఒక్కడిని వెళ్ళాలంట్రా, ఒక్కడివి వెళ్ళకపోతే ఇంకెలాగరా, వెళ్ళాలి, ఇక్కడ నాకు పనులు ఉన్నాయి, నేను రాలేను ఇప్పుడు నీతోటి అంటే. ఒరే జయ్, నువ్వు నాకు అన్నీ చేసావు నా జీవితంలో, ఇంకొక చిన్న సహాయం చేయరా? అంటే ఏంట్రా, నాకు ఒక అమ్మాయి అంటే ఇష్టం రా, నన్ను ఇచ్చి పెళ్లి చేసి నన్ను పంపించవా అమెరికాకి అంటాడు. నీకు అమ్మాయి అంటే ఇష్టం, ఎవరు రా చెప్పు అంటాడు. అంటే సీతాలు రా అంటాడు. ఒకసారి జయకుమారు ఆశ్చర్యపోతాడు, ఆలోచిస్తాడు, ఏమి అండు, సరే పద అని సీతాలకి చంద్రానికి పెళ్లి చేస్తాడు, అమెరికా పంపించేస్తాడు. కొన్నాళ్ళ తర్వాత జయకుమార్కి మనసు ఇక్కడ ఉండదు. తను అంటాడు, చంద్రం ఇప్పుడు కెనడాలో ఉన్నాడు, కన్నా కెనడా వెళ్ళడం ఇష్టం లేదు అలాగా అని ఆలోచిస్తే, సరే అమెరికా వెళ్ళిపోయి అక్కడ చూసుకుందాము ఏదో ఒకటి అని తండ్రికి చెప్తాడు. నేను వెళ్ళిపోతున్నాను. తల్లి తండ్రి ఆశ్చర్యపోతారు, అరే ఇక్కడ ఉన్నదంతా నువ్వేంరా? అంటే నేనే, కానీ నేను ఇక్కడ ఉండలేను, వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోతాడు. వెళ్ళి మళ్ళీ రాడు కొన్నేళ్ళు. తల్లి తండ్రి చచ్చిపోయినా కూడా రాడు. ఆఖరికి వాళ్ళ అక్క విజయలక్ష్మి, ఆవిడకి పిల్లలు లేరు, హస్బెండ్ చచ్చిపోతాడు, అప్పుడు వచ్చి ఈ దివాణాన్ని చూసుకుంటూ ఉంటుంది. కొన్నేళ్ళు అవుతుంది, రాడు, ఏం చేయాలో ఎవరికి అర్థం కాదు. ఒక విజయలక్ష్మి ఆ ఇంట్లో ఉంటుంది, ఆవిడ మేనకోడలు. ఆ అమ్మాయి కూడా అక్కడే ఉంటుంది, వెన్నెల. వెన్నెలను అడుగుతుంది, నీకు పెళ్లి చేస్తానే అంటే నాకు వద్దు వద్దా అంటాను. ఏమిటి, ఎన్నాళ్ళు ఆలోచిస్తావు వాడి గురించి, అంటే ఎవరి గురించి అని అనేసి వెళ్ళిపోతుంది. కానీ జరిగింది ఏమిటంటే, జయకుమార్ ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు? వెన్నెలనిచ్చి జయకుమార్కి పెళ్లి చేయాలనుకుంటారు. ఆ రోజు వాళ్ళ ఇద్దరికి ఎంగేజ్మెంట్. జయకుమార్ వెన్నెలను పిలిచి చెప్తాడు, వెన్నెల నాకు నువ్వంటే ఇష్టం లేదు, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, కానీ ఆ అమ్మాయి పెళ్ళిక చేసుకొని వెళ్ళిపోయింది, నేను ఇంకెవరిని చేసుకోలేను, నన్ను మర్చిపో అంటాడు.
అని మన్నాడే బయలుదేరిపోయి వెళ్ళిపోతాడు అమెరికా. అందుకు ఇప్పటివరకు మళ్ళీ తిరిగి రాలేదు. వెన్నెల మాత్రం వాళ్ళ అత్తతో వస్తుంది. ఎందుకంటే అత్తే పెంచి పెద్ద చేసింది. అక్కడే ఉంటుంది, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళ దివాణంలో ఉన్న స్కూల్లోనే పాఠాలు చెప్తూ అత్తతో ఉండిపోతుంది ఆ ఇంట్లో. ఆ ఇంటికి కోడలు కాలేదు కానీ మేనకోడలుగా మిగిలిపోతుంది. అదే విజయలక్ష్మికి బాధ, వయసు వచ్చినా వెన్నెల పెళ్ళి చేసుకోలేదు అని. ఓ రోజు ఇద్దరు కూర్చొని ఉంటే గేటు దగ్గర పెద్ద చప్పుడు అవుతుంది. కారు వస్తుంది. కారు వస్తుందేంటి, ఎవరు వస్తున్నారు అని అందరూ లేచి విని చూస్తుంటారు. ఇంతట్లో అక్కడ వచ్చిన పని మనుషులందరూ కొత్తగా వచ్చిన వాళ్ళే, పాత పని మనుషులందరూ వెళ్ళిపోయారు. దాదా కూడా చచ్చిపోయాడు. ఎవరికీ తెలియదు ఆయన ఎవడు. ఆయన దిగి వస్తుంటాడు చేతిలో పిల్లలు. ఇంకో ఇద్దరికి చేత ముగ్గురు పిల్లల్ని పట్టుకొని ఆయన గబగబా లోపలికి వస్తుంటాడు. చూస్తే జయ. విజయలక్ష్మికి సంతోషం పట్టలేదు. జయ ఎవరా, నీ పిల్లలా? ఇంతట్లో వెనకాతలో కావడి దిగుతుంది. అంటాడమ్మా మహాలక్ష్మి అంటాడు. మహాలక్ష్మి అంటే నువ్వు ఎప్పుడ్రా పెళ్లి చేసుకున్నావు, ఎప్పుడ్రా ఈ పిల్లలు కన్నావు, మాకేం చెప్పలేదంటే రండి రండి అని గబగబా లోపలికి తీసుకు అంటాడు. ముగ్గురు పిల్లలు ట్రిప్లెట్స్ పుట్టారు అంటాడు. సరే ఇంకా ఇల్లంతా పెద్ద సందడిగా అయిపోతుంది ముగ్గురు పిల్లలు రావడం. మహాలక్ష్మి ఎవరితోటి మాట్లాడదు. వీళ్ళు అనుకుంటారా ఆ దేశం నుంచి వచ్చింది, ఎవరితోటి మాట్లాడటం లేదు అని. కానీ జైకి ఇంకా లోకం అంతా ఈ పిల్లలే. ఆ ఇంట్లో వాళ్ళందరికీ కూడా వెన్నెల అంటే జయకుమార్తె అంటుంది, నువ్వు వచ్చావు నీకు అప్పచెప్పి వెళ్ళిపోవాలనుకున్నాను, కానీ నీ ముగ్గురు పిల్లల్ని చూస్తే నీ ముగ్గురు పిల్లలతో కూర్చొని ఆడుకుంటూ నేను ఇక్కడే ఉండిపోయేదా అంటే అలా అంటావేంటి వెన్నెల, ఇది నీళ్ళే నాకంటే నువ్వే ఉన్నావు ఇప్పుడు ఇంట్లోని, చూసుకో నా పిల్లలకి నువ్వే టీచర్వే అంటాడు. హాయిగా ఇంకా అందరు పిల్లల్ని పట్టుకొని ఆడుకుంటూ ఉంటారు. ముగ్గురికి పేర్లు పెడతారు, విజయ్ వినీత అండ్ వినయ్. ముగ్గురు పిల్లలు ఎంతో యాక్టివ్గా ఉంటారు. విజయలక్ష్మికి అడిగితే ఇంకా టైమే లేదు ఆ ముగ్గురు పిల్లల కోసం పరిగెడుతూ అన్నీ చేస్తూ ఉంటారు. మహాలక్ష్మి మాత్రం ఒక దగ్గర నించొని ఏమీ చేయదు, నవ్వుతూ ఉంటుంది అంతే తప్ప దేంట్లోని కలగ చేసుకోదు. వెన్నెలకి విజయలక్ష్మి ఏమో ఎబ్బట్టో బెట్టో కొత్త తెలియదు అనుకున్న అనుకుంటారు. అట్లా పిల్లలకి 2 సంవత్సరం దాటుతుంది. ఇంకా పూర్తిగా మాటలు రావు కానీ నడవడాలు పరిగెట్టడాలు అన్నీ చేస్తూ ఉంటారు. ఓ రోజు ఇద్దరు పిల్లలతోటి మహాలక్ష్మి కింద ఉంటుంది. మూడో వాడు వినయ్ చాలా యాక్టివ్. వాడు గబగబగబా నీటి దగ్గరికి వెళ్ళిపోతాడు. అక్కడ పూల్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్, అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు. మీద నుంచి విజయలక్ష్మి చూస్తుంది. కిందన తిని ఏమి అంది, మీద నుంచి అరుస్తుంది విజయలక్ష్మి, మహాలక్ష్మి పిల్లండి చూడు, పిల్లండి చూడు అని. కానీ మహాలక్ష్మి అటు ఇటు తిరగదు, ఆ ఇద్దరు పిల్లలతో కూర్చొని ఆడుతూ ఉంటుంది. విజయలక్ష్మి చాలా కోపం వస్తుంది. గబగబా ఇంటికి వచ్చి వినయ్ని తీసుకొని అప్పుడు మహాలక్ష్మి దగ్గరికి వచ్చి తిడుతుంది. నీకు ఎబ్బట్టే అనుకున్నాను, గర్వం అనుకున్నాను, కానీ ఇంత నిర్లక్ష్యం కూడా ఉందా పిల్లలు అంటే మహాలక్ష్మి ఆడవడం మొదలెడుతుంది. ఏమిటంటో అందరూ ఎందుకు ఏడుస్తుంది అర్థం కాదు, ఏడుపు ఎందుకు అంటుంది. ఏదో ఇలా చూసి చెప్పు, ఈరోజు వరకు నోరిప్పి మాట్లాడలేదు నువ్వు మా ఎవరితోటి, చెప్పు ఏమిటి నీ బాధ అంటే ఇంకా ఏడుస్తుంది. ఏమిటంట ఇలా సౌఖ్య చేస్తుంది. విజయలక్ష్మికి ఆశ్చర్యం, ఏంటి నీకు మాట రాదా అంట. అవును అన్నట్టు గొర్రవుతుంది విజయలక్ష్మి. విజయలక్ష్మికి ఆశ్చర్యం వేసింది, ఏంటి మహాలక్ష్మి మాట్లాడలేదా, మరి జయ ఎందుకు చెప్పలేదు నాకు అనుకొని జయ వచ్చిన వెంటనే అడిగింది, హేరా మీ ఆవిడ నీ ఎప్పటికైనా ఎక్కడికైనా తీసుకెళ్ళావా అంటే తీసుకెళ్ళాను, బాగానే చూసుకుంటున్నావా? చూసుకుంటున్నాను. ఏది ఒకసారి ఆవిడ ఎదుర్కొంటా చెప్పు అని విజయలక్ష్మి పిలుస్తుంది మహాలక్ష్మిని. మహాలక్ష్మి వస్తుంది. మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటున్నాడా అంటే ఊరుకుంటుంది, నోటితో చెప్పు అంటుంది.
అంటే జయ్ కుమార్ అంటాడు, మహాలక్ష్మి ఏంటిది, ఏమిటైంది, నీకేంటి కావాలి అంటే, ఏమిటి కావాలో చెప్పమను నోటుతోటి అంటే చెప్పు మహాలక్ష్మి అంటాను. అంటే ఏమీ చెప్పదు, ఎలా రా చెప్తుంది, దానికి నోటంటే మాటే రాదు. అంటే జయ్ కుమార్ ఆశ్చర్యపోతారు, ఏంటమ్మా ఏంటక్క అలా మాట్లాడుతున్నావు అంటే, ఏంట్రా తనకి డెలివరీలోని షాక్ వల్ల మాట పోయినట్టుంది, అది నీకు తెలియనే తెలియదు, పిల్లలు ముగ్గురు పుట్టేసరికి ఆ ముగ్గురు పిల్లలతోటి హాయిగా తిరుగుతున్నావు, దాని గురించి పట్టించుకోకుండా. జయ్ కుమార్ ఆశ్చర్యపోయి మన్నాడే తన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. డాక్టర్ అన్నాడు డెలివరీలో షాక్ తోటి ఆవిడకి మాట పోయింది అని. ఏం చేస్తాడు, తావులో చెప్తాడు మహాలక్ష్మితో, నాకు తెలుసు నువ్వు చాలా కష్టపడుతున్నావు, నువ్వు చాలా బాధలో ఉన్నావు అని, కానీ నేను ఏం చేయగలను, నా సాయశక్తుల్లా ప్రయత్నిస్తున్నాను, నిన్ను ఎప్పుడు కష్టపెట్టను, ముగ్గురు పిల్లల బాధ్యత నాది అని చెప్తాడు. అంటే సరే అని ఊరుకుంటుంది, ఏమి మాట్లాడదు, ఇంటికి వచ్చేస్తా, ఇంకా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవుతారు, 5-6 ఏళ్ళు అయ్యేసరికి జయ్ కుమారు వెన్నెల ఆలోచిస్తారు, మనకి ఇంత ఎస్టేట్ ఉంది కదా, దీన్ని ఒక చిన్న జూగా మార్చేస్తే 50 ఎకరాలను పక్కకు పెట్టి దాన్ని అంతా ఒక జూగా తయారు చేస్తారు. ఓహో అన్ని యానిమల్స్ని పర్మిషన్లు తీసుకొని అన్నీ తీసుకొని వచ్చి పెడతాడు, పిల్లలు ముగ్గురికి టైం ఉన్నప్పుడల్లా జూలోకి తీసుకెళ్ళి అన్నీ నేర్పిస్తూ ఉంటుంది వెన్నెల. ఇంక ఇదే ఇద్దరికి కూడా ముగ్గురు పిల్లలతోటే అయిపోతుంది. జయ్ కుమార్ రోజంతా పిల్లలతో హాయిగా ఆడుకుంటూ వాళ్ళ బాగోగులు చూసుకుంటున్నాడు, కానీ రాత్రి మాత్రం ఒక్కడే ఈజీ చైర్లో పడుకొని ఆలోచిస్తూ ఉంటాడు. సడన్గా పక్కనే వచ్చి ఎవరో వాడితో మాట్లాడుతున్నట్టు అనిపించి, ఎవరు, నేను రా, ఓ నువ్వేనా, ఎందుకు వచ్చావు, నేను చెప్పింది విను, నువ్వెన్ని చెప్పినా నేను వినన్రా. ఏంట్రా ఎందుకు వినవు, విననంటే వినను, నా గురించి అన్నీ తెలిసిన వాడివి, నువ్వు వినకపోతే ఎలాగా, నా గురించి కూడా నీకు అన్నీ తెలుసు, అందుకోసం నేను వినను. సరే అట్లీస్ట్ నేను చెప్పేదైనా చేయరా, నువ్వు చెప్పేది కూడా నేను చెయ్యను. అది కాదురా, నీ పిల్లల ముగ్గురిని నువ్వు పెద్ద డాక్టర్ని చేయి, అది నువ్వు నాకు చెప్పక్కర్లేదు, నా పిల్లల్ని ఏం చేయాలో నాకు తెలుసు అంటూ తనలో తను ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉండేవాడు. అలాగా ఏమిటి చేయాలని ఆలోచించి సడన్గా, నాకు ఇంత పెద్ద ఎస్టేట్ ఉంది, దీన్ని నేను ఒక్క పెద్ద జూగా తయారు చేస్తాను, పిల్లలకి రోజు తీసుకెళ్ళి ఒక్కొక్క యానిమల్ గురించి చెప్తాను, చెట్లు నాటుతాను, వాళ్ళకి మంచి ఎన్వైరన్మెంట్ ఇస్తాను, హాయిగా వాళ్ళు యానిమల్స్ అంటే ఎంతో ఇష్టపడతారు అని వెంటనే మన్నాడు పొద్దున్న వెన్నెల్ని పిలిచి తన ఇష్టాన్ని చెప్తాడు. వెన్నెల చాలా సంతోషిస్తుంది, ఓహో అన్ని యానిమల్స్ని పర్మిషన్లు తీసుకొని అన్నీ తీసుకొని వచ్చి పెడతాడు, పిల్లలు ముగ్గురికి టైం ఉన్నప్పుడల్లా జూలోకి తీసుకెళ్ళి అన్నీ నేర్పిస్తూ ఉంటుంది వెన్నెల. ఇంక ఇదే ఇద్దరికి కూడా ముగ్గురు పిల్లలతోటే అయిపోతుంది, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, ప్లస్ టూ పాస్ అవుతారు. పాస్ వచ్చాక చెప్తాడు జయ్ కుమార్, ముగ్గురు మనం యానిమల్స్ని చూసుకోవాలి కదా, అందుకోసం ముగ్గురు వెటర్నరీ డాక్టర్లు అయిపోండి, హాయిగా మన జూన్ మనం చూసుకుంటూ ఉందాం అంటారు. అంటే ముగ్గురు బుర్ర దించుకుంటారు, ఏంటంటే అంటే విజయ్ అంటాడు, నాకు హార్ట్ స్పెషలిస్ట్ అవ్వాలని ఉంది డాడీ, వినీత్ అంటుంది నాకు గైనకాలజిస్ట్ అవ్వాలని ఉంది డాడీ, వినయ్ చూశాడు తను నీకేంట్రా అవ్వాలని ఉంది అండి, నాకు న్యూరో సర్జన్ అవ్వాలని ఉంది డాడీ అంటే. జయ్ కుమార్ పిల్లల ముగ్గురిని ఢిల్లీకి తీసుకెళ్ళి ఎయిమ్స్ కాలేజీలో మెడికల్ కాలేజీలో అడ్మిట్ చేస్తారు.
ముగ్గురు మూడు విభాగాలుగా అక్కడ హాస్టల్లో ఉంటూ చదువుకుంటుంటారు. అప్పుడు ఒక రోజు ఇంకా ఫైనల్ ఇయర్ అయిపోయింది, ఫేర్వెల్ పార్టీ ఇచ్చేయాలి. అక్కడున్న పెద్ద హాస్పిటల్ చైర్మన్ని పిలుస్తారు వెల్డటరీ ఫంక్షన్కి. ఆయనకి ఒక 80 ఏళ్ళు ఉన్నాయి, 70-80 ఏళ్ళు. ఆయన వస్తారు. ఆయన వచ్చి వినయ్ స్టేజ్ మీదకి వచ్చి ఆయన్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. వినయ్ చూస్తూ అలా ఉండిపోతాడు. ఆయన ఏంటండి అంటే, ఇలా రానాయనా అంటాడు. వెళ్తాడు. నీ పేరేంటి నాయన? వినయ్ అండి అంటాడు. అంటే ప్రిన్సిపల్ గారు అంటారు, చాలా మంచి స్టూడెంట్ అండి, తను ఒక్కడే కాదు తనకి వాళ్ళు ట్రిప్లెట్సు విజయ్ అండ్ వినిత ఇలా రండి అని పిలుస్తాడు. పిలిచి ఆయన ముగ్గురిని చూసి ఆశ్చర్యపోతాడు. సరే ఏమి అంటు అంటాడు, ముగ్గురు అంత గొప్ప డాక్టర్లు కదా, ఒకసారి నా హాస్పిటల్కి రాకూడదు, నా హాస్పిటల్ పెట్టాను, దాంట్లో డాక్టర్లు నా వాళ్ళు లేరు, మేనేజ్ చేస్తున్నది ఉన్నారు కానీ మా వాళ్ళు డాక్టర్లు ఎవరు మా వాళ్ళు లేరు, మీ ముగ్గురు నా హాస్పిటల్లో చేస్తే నాకు చాలా సంతోషం సార్. మా నాన్న పెద్ద హాస్పిటల్ కట్టారు, మేము ఆ హాస్పిటల్కి వెళ్ళాలి. ఓకే, మీది కొత్త హాస్పిటల్, మీరు వచ్చి 1 ఇయర్ నా హాస్పిటల్లో పని చేయండి, ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు, అప్పుడు వెళ్ళి మీ సొంత హాస్పిటల్ మీరు పెట్టుకుంటే బాగుంటుంది కదా అంటే ఈ సజెషన్ నచ్చుతుంది. ముగ్గురిలోకి వినయ్ కొంచెం ఫోర్స్ఫుల్. వినయ్ అంటాడు, విజయ్ వినిత మనం నాన్నగారికి చెప్దాం, పర్వాలేదు నాన్నగారు ఒప్పుకుంటారు. సరే ఇయర్ ఎండ్ అయిపోతుంది, ముగ్గురు ఇంటికి వెళ్తారు. జయకుమార్ అంటాడు, ముగ్గురు మంచి పాసులు తయారు, హాస్పిటల్ రెడీగా ఉంది, ఎప్పుడు ఇనాగ్రేట్ చేయమంటే అప్పుడు ఇనాగ్రేట్ చేసేస్తారు. అప్పుడు వినయ్ అంటాడు, నాన్న నిజమే కానీ మేము ముగ్గురం కొత్త వాళ్ళమే, హాస్పిటల్ కొత్తది, అది టేక్ ఆఫ్ అయ్యాలంటే మేము కొంతసేపు ఒక మంచి హాస్పిటల్లో పనిచేయాలి. అక్కడే పెద్ద చైర్మన్ ఆ హాస్పిటల్కి, ఆయన మాకు ముగ్గురికి ఉద్యోగానికి ఆఫర్ ఇచ్చారు. మేము వెళ్ళి అక్కడ ఒక 1 or 2 ఇయర్స్ ఉద్యోగం చేసామనుకోండి, మాకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, అప్పుడు వచ్చి ఈ హాస్పిటల్ నడుపుతా ఉన్నాన్న, ఈ హాస్పిటల్ మందే, సో ఒక 1 or 2 ఇయర్స్. జయకుమార్కి ఎందుకో మనసు కొంచెం చివుక్కుమంటుంది. ఫస్ట్ టైం జయకుమారు కొంచెం బాధపడతాడు. అంటే వినీత దగ్గరగా వచ్చి, నాన్న బాధపడకు నాన్న, మే ఈ హాస్పిటల్ మంది మనమే నడుపుతాం, మేమే నడుపుతాం, కానీ 1-2 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ కావాలి నాన్న, అది మంచి పెద్ద హాస్పిటల్లో చేస్తే బాగుంటుంది అంటే సరే అని ఒప్పుకుంటాడు. సరే ముగ్గురు వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవుతారు, ఉద్యోగం చేస్తుంటారు. అప్పుడు ఆ హాస్పిటల్ MD వీళ్ళ వయసు వాడే వస్తాడు, వచ్చి కలుస్తాడు. చాలా సంతోషం వేస్తుంది ఆయనకి, మీ ముగ్గురు ఇలా వచ్చారు, కానీ ముగ్గురిని చూసి కొంచెం చివుక్కుమంటాడు. ఎందుకు అంటే ఏమీ లేదు. సరే ఆయనకి మంచి ఫ్రెండ్షిప్ అవుతుంది విజయ్ తోటి, వినీత తోటి. వినయ్ కొంచెం కొరుక్కాడు అందుకోసం, సో ఇద్దరి ఫ్రెండ్షిప్ ఉంటుంది. విజయ్ అంటాడు, ఒకసారి మా ఇంటికి రాకూడదా విజయ్ అని. అంటాడు, ఎలా వస్తానంటే నేను ఇక్కడ ఎంప్లాయ్ అంటే, పర్వాలేదు మనం ఫ్రెండ్స్ కదా ఒక్కసారి రా అని విజయ్ని ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటి మెట్లు ఎక్కుతూ ఉంటే మెట్ల మీద పెద్ద ఫోటో ఉంటుంది, అచ్చు విజయ్ లాగే ఉంటాడు, విజయ్ వినయ్ ఒకలాగే ఉంటారు, అచ్చు విజయ్ లాగే ఉంటారు.
ఆ పక్కనే ఇంకో ఫోటో ఉంటుంది, ఒక ఆడావిడది. ఆవిడ అచ్చు వినీతలాగా ఉంటుంది. షాక్ తింటాడు. అప్పుడు ఎండి పేరేమో రఘు. రఘుని అడుగుతాడు, వీళ్ళిద్దరు ఎవరు అంటే, ఈవిడ మా అమ్మ, ఈయన డెఫినెట్గా మా నాన్న కాదు, మా మావయ్య. అంటే చైర్మన్ గారి అబ్బాయి అమ్మాయి వీళ్ళిద్దరూ, ఇద్దరు ఇప్పుడు లేరు, చనిపోయారు. చనిపోయారా అంటే, అవును చనిపోయారు. మిమ్మల్ని చూసేసరికి మాకు అదే షాక్ ఇచ్చింది, మా తాతగారికి అదే షాక్ ఇచ్చింది. ఎందుకంటే ఈవిడ మా అమ్మ, మా తాతగారు చెప్పారు మిమ్మల్ని చూసేసరికి ఒక్కసారి ఆయనకి ఆయన కొడుకు గుర్తుకొచ్చాడని. అందుకే నేను ఒకసారి నిన్ను రమ్మన్నాను, చూడు ఎలా అంటే, విజయ ఎలా ఇది అచ్చు నాలా ఎలా ఉన్నారంటే, సైన్స్గా అందని కొన్ని ఉంటాయ్యా అని చెప్తారు. సరే ఇంటికి వచ్చేస్తారు. వినీతని చూసి నేను అదే అనుకున్నాను, అచ్చు మా అమ్మలాగే ఉంది వినీత అని. అంటే విజయ్ వచ్చి వినీతకి ఏమీ చెప్పడు, రఘుకి చెప్తాడు ఈ మాటలు. వినీతకి వినయ్కి ఏమి చెప్పకండి మీరు, వినయ్ కొంచెం దుడుకువాడు, ఏమైనా అనేస్తాడు, అందుకోసం మీరు ఏం మాట్లాడకండి. సరే ఏం మాట్లాడనంట. అక్కడికి రఘు ఫ్రెండ్ ఒక డాక్టర్, ఇంకో డాక్టరు ఆవిడ వస్తుంది. రఘు అంటాడు, మాకు కొత్త డాక్టర్లు వచ్చారు నువ్వు కలిసేవా అన్నారు అని ముగ్గురిని తీసుకెళ్ళి ముగ్గురికి ఇంట్రడ్యూస్ చేస్తారు. వినయ్, హరిత, ఈ కొత్త డాక్టర్ పేరు హరిత. వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు. హరిత కూడా అక్కడ పనిచేయడానికనే వచ్చింది. ఒక 6 నెలల తర్వాత హరిత అంటుంది, నువ్వు నాతోటి మా ఇంటికి రా, మా అమ్మ ఒకసారి చూడాలంటుంది నిన్న అంటే. సరే అని హరితతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. హరిత వాళ్ళమ్మ వినయ్ని చూసి సర్ప్రైజ్ అయ్యి లోపటికి రమ్మంటుంది, డిన్నర్ చేస్తారు. అప్పుడు అడుగుతుంది, మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు అని. అంటే మేము ఇక్కడ సౌత్ ఇండియాలో ఉంటామండి. అంటే మీరు ఎక్కడ పుట్టారు అంటే, మేము నేను ఒక్కళ్ళనే కాదండి, ముగ్గురు మేము ట్రిప్లెట్స్. ట్రిప్లెట్సా? మేము ముగ్గురు అమెరికాలోనే పుట్టామండి. అమెరికాలో పుట్టారా, ఇక్కడికి వచ్చేసారా? అవును. సరే, మీరు జయ్ కుమార్ పిల్లలా అని అడుగుతుంది. అవునండి, మా నాన్న తెలుసా మీకు అంటే, నాకు తెలుసు, మా ఫ్రెండ్ యొక్క ఫ్రెండ్ అంటుంది. ఫ్రెండ్ యొక్క ఫ్రెండా అంటే, అవునైనా. ఇప్పుడు మన రఘు వాళ్ళ తాతగారు ఉన్నారు కదా, తాతగారు కొడుకు, అటు చూసే ఉంటావు, కొంచెం నీలాగే ఉంటాడు అని. నాలాగా ఉంటాడా, నేను చూడలేదండి అంటాడు. అంటే రఘు వాళ్ళ మావయ్య మీ నాన్న మంచి ఫ్రెండ్స్. మావయ్య మా నాన్న మంచి ఫ్రెండ్స్? అవును, రఘు వాళ్ళ మావయ్య పెద్ద హార్ట్ స్పెషలిస్ట్, అక్కడ అమెరికాలో ఉండేవాడు. ఓ, అప్పుడు ఏం జరిగింది, మీరేదో దాస్తున్నారు నాతో, చెప్పండి. అంటే ఏం లేదు నాయన, ఏమీ లేదు అంటాడు. లేదు చెప్పండి అంటారు. మీ అమ్మ ఎలా ఉంది అని అంటుతాను. మా అమ్మ బాగానే ఉందండి. అంటే డెలివరీలో మా అమ్మకి మాట పోయింది. మాట పోయిందా మహాలక్ష్మి అంట. మీకు మా అమ్మ తెలుసా అంట? తెలుసు. ఎలా పోయింది అంటే, డెలివరీలో పోయింది. డెలివరీలో పోయిందా? మీకు మా డెలివరీ కూడా తెలుసా అండి మా అమ్మకి? అంటే అవునైనా, నేను మహాలక్ష్మి ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు మంచి ఫ్రెండ్స్ మేము, పక్క పక్కనే ఉండేవాళ్ళమే, చదువుకుంటూ చాలా రోజులు పిల్లలు పుట్టలేదు. అప్పుడు మీ నాన్న పెద్ద డాక్టరు, ఆయన హార్ట్ సర్జను. సరే, తర్వాత కడుపుతోంది,
ఎంతో సంతోషం పడ్డారు. డెలివరీ నాడు హాస్పిటల్ నుంచి గబ్బ గబ్బ కారులో వస్తుంటే తోవలో నాన్న, మీ నాన్న పేరు చంద్రం. మా నాన్న పేరు చంద్రమా? అవును, ఈ డాక్టర్ గారు కొడుకు చంద్రం. ఆయన పరిగెట్టుకొని వస్తూ తోవలో యాక్సిడెంట్ అయిపోతుంది. అప్పుడు ఆయన హాస్పిటల్లో ఉంటాడు. అంటే జయ్ కుమార్ మీ నాన్న ఈ నాన్నని పిలిచాడు. పిలిచి మీ అమ్మని, మీ ముగ్గురిని మీ ఈ నాన్న చేతిలో పెట్టి చచ్చిపోయాడు. నేనే ఉన్నాను పక్కన. నేనే జయ్ కుమార్కి చెప్పాను, ఈ ముగ్గురు పిల్లల్ని పట్టుకొని మీరు ఆవిడకి ఇప్పుడు ఏమీ చెప్పకండి, ఎక్కువగా తీసుకెళ్ళిపోండి, ఇక్కడి నుంచి పెంచండి పిల్లల్ని అని. అందుకే మీ నాన్న తీసుకుని వచ్చేసాడు అమెరికా నుంచి. హాయిగా పెంచారు నిన్న, ఇంత మిమ్మల్ని ఇంత పెద్దవాడిని చేశారు. మీ అమ్మకి ఎందుకు మాట రాలేదు నాకు అర్థం కావటం లేదు అంట. వినయ్ ఏమో న్యూరో సర్జన్. అప్పుడు గబ్బగబ్బ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి విజయ్ని, వినతిని అంటారు, రండి నాతో అంటాడు. ఎక్కడికన్నా పదండి నాతో అని కారు వేసుకొని అంత దూరం నుంచి డ్రైవ్ చేసుకుంటూ డౌన్ సౌత్కి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వస్తూనే గట్టిగా అమ్మ అమ్మ అని పిలుస్తాడు. పిలిస్తే అందరూ బయటకు వస్తారు. వాళ్ళ అమ్మని ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తాడు. నీకు బుద్ధి లేదా, జ్ఞానం లేదా అని. జయ్ కుమారు బయటకు వస్తాడు. వీడితోటి వచ్చేస్తావా? వీడు నా తండ్రి కాదు, అయినా నువ్వు ఇలా వచ్చేసి మౌనంగా ఉండిపోయి మాట రాదని అంటావా అని గట్టి గట్టిగా తిడతాడు. ఆవిడ విని విని కళ్ళు తిరిగిపోయి పడిపోతుంది. అందరూ అంటారు, వినయ్ ఏమిటి రా నువ్వు అంటున్నావు అని. పడిపోతే వెంటనే పట్టుకుంటాడు. వెంటనే విజయ్కి, వినతికి, వినయ్, విజయ్, వినిత గబగబా వాళ్ళ అమ్మని తీసుకుని వెళ్ళి కారులో హాస్పిటల్కి వెళ్ళిపోయి నియర్ బై హాస్పిటల్కి వినయ్ తల్లిని వెంటనే పోయి విజయ్కి చెప్తాడు అమ్మకి ఆపరేషన్ చేయాలి ఇమీడియట్గానని. గబుక్కని తీసుకెళ్ళిపోతాడు ఆపరేషన్ థియేటర్లోకి. న్యూరో సర్జన్ కదా, ఆవిడ షాక్ వల్ల కళ్ళు మూసుకుపోయి అలా పడిపోయింది. వెంటనే ఆపరేషన్ చేస్తాడు. ఆవిడకి పెద్ద ఆపరేషన్ కాదు, చిన్నదే, ఒక షాకింగ్ ట్రీట్మెంట్ లాగా ఇస్తాడు. ఇక్కడ జయ్ కుమార్ తన జీవితమే పోయింది అనుకుని తన గదిలో కూర్చొని ఏడుస్తూ కూర్చుంటాడు. ఏమిటి? అప్పుడు మళ్ళీ తన ఫ్రెండు చంద్రం వస్తాడు. ఏంట్రా ఇన్నాళ్ళు చంద్రం విజయ్ని వస్తూ ఊరడిస్తున్నది చంద్రం ఆత్మ. ఏంట్రా నేను ఎప్పుడో నీకు చెప్పాను, నా మాట వినలేదు నువ్వు, ఇప్పుడు ఏడ్చి ఏమిటి బాధ? వాళ్ళని వదలరా, ఎంతకనరా వాళ్ళకి అన్నీ చేస్తూ ఉంటావు, నీతో నేనున్నాను కదరా. అది కాదురా చంద్రం, ముగ్గురు పిల్లలకి తండ్రిని ఎన్నో చేశాను, నిజమే మహాలక్ష్మికి చేయలేకపోయాను. అంటే మహాలక్ష్మికి నువ్వు చేయలేకపోయాను అని ఎందుకు బాధపడతావురా? అంటే అలా కాదురా, కానీ ఈరోజు వాళ్ళ నోట ఆ మాట వింటే, ఆ వినయ్ అంటున్న మాటలు వింటే గుండె చీల్చుకుపోతుంది. వెంటనే ఎందుకు చచ్చిపోలేదని బాధపడుతున్నాను రా, ఇన్ని మాటలు అనిపించుకుంటున్నాను. ఒరే ఈ ప్రపంచంలో అందరినీ అర్థం చేసుకోరా, నువ్వు చేసిన త్యాగం ఎవరికీ తెలియదురా. నా త్యాగం గురించి మర్చిపోరా, నేనే త్యాగం చేయలేదు, చేసేవురా. నువ్వు చేసిన త్యాగం నువ్వే మర్చిపోతున్నావు, అది త్యాగం కాదురా. అవునరా త్యాగమేను, నువ్వు అర్థం చేసుకోవటం లేదు. అంటే చంద్రం, నీ పిల్లల్ని నా చేతిలో పెట్టావు నువ్వు, మహాలక్ష్మిని చేతిలో పెట్టావు,
పిల్లలకి నేను న్యాయం కూర్చాను చేకూర్చాను, మహాలక్ష్మికి న్యాయం చేయలేదు. చంద్రం, అవును, మహాలక్ష్మికి నువ్వు అన్యాయం చేసావు, న్యాయం చేయలేదు. అది కాదురా చంద్రం, నా మాట వినరా, వినరా. ఏ రోజు నువ్వు మహాలక్ష్మికి న్యాయం చేకూరుస్తావో ఆ రోజు మళ్ళీ వస్తాను, అప్పుడు వరకు రాను అని వెళ్ళిపోతాడు. ఎన్నేళ్ళు చంద్రం తనతోటే ఉన్నాడన్న ఫీలింగ్ కూడా పోయింది జయకుమార్కి. ఆఖరికి నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతావురా. అందరూ ఏమిటి చేయాలో అర్థం కాదు. అలా కూర్చొని ఉంటే మెల్లిగా ముగ్గురు పిల్లలు మహాలక్ష్మిని తీసుకొని వస్తారు. జయకుమార్ ఉన్న గదిలోకి తీసుకొని వస్తారు. వచ్చి అంటారు, నాన్న మమ్మల్ని క్షమించండి, మేము అంటే వద్దు నాన్న, మీకు నేను ఇప్పుడు ఏ సంజాయిషి ఇచ్చుకోలేని స్థితిలో ఉన్నాను, నాతోటి మీరు ఏమీ చెప్పొద్దు, మీరు పెద్దవాళ్ళు అయ్యారు, మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ అమ్మ మహాలక్ష్మి తీసుకొని వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఎక్కడికి వెళ్ళిపోమంటావు నాన్న, ఇది మా ఇల్లు, నువ్వు మా నాన్నవి అని ఎవర్రా చెప్పారు అని తిరుగుతాడు. వినయ్ అంటాడు, నేను అన్న మాటలు నీకు చాలా కోపం తెప్పించాయి నాన్న, గుర్తుపెట్టుకో, అమ్మకి షాక్ వల్ల మాట పోయింది. అమ్మకి మళ్ళీ షాక్ ఇవ్వాలంటే ఇంతకంటే ఇంకేమిటి మాట్లాడాలో నాకు అర్థం కాలేదు నాన్న. ఆ హాస్పిటల్లో ఆ చైర్మన్ గారు చూస్తే అది మీ ఫ్రెండ్ చంద్రం గారి తండ్రి, చూసాము అని విజయ్ చెప్తాడు. అవును, చంద్రం తండ్రా, చంద్రానికి తండ్రి ఏట్రా అంటే వినీత చెప్తుంది. రఘు చెప్పాడు నాన్న నాకు, చిన్నప్పుడే 10 ఏళ్ల పిల్లడుగా ఉన్నప్పుడు చంద్రం వాళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చేసేట, వచ్చిస్తే నువ్వు తన్ని పక్కన పెట్టుకొని తీసుకు చదివించి పెద్దవాడిని చేసి నీ సీతాలని, నీ సీతామహాలక్ష్మిని తనకు పెళ్ళి చేసి పంపించావు. అమ్మా, అవునన్న, ఈవిడ నీ సీతాలు మహాలక్ష్మి కాదు, నీ సీతాలకి న్యాయం చేకూర్చునన్న, ఇప్పుడైనా తీసుకో నీ పక్కకి, మేము ముగ్గురు నీ పిల్లలు. నిజమే, ఆయనకి పుట్టి ఉండొచ్చు, కానీ ఆయనకు కూడా చూసుకున్నది నువ్వే, ఈరోజు మమ్మల్ని కూడా నువ్వే చూసుకుని ఇంత పెద్దవాడిని చేసావు. మేము ఎప్పుడు నీతోటే ఉంటాం, నిన్ను వదిలి వెళ్ళం నాన్న, మేమేమి డాక్టర్లవి, నువ్వు పెద్ద డాక్టర్వి, సో మా ముగ్గురిని నీ సీతాలని నీ దగ్గరే పెట్టుకున్నాన్న అంటే నలుగురిని తీసుకొని దగ్గరగా పట్టుకొని ఏడుస్తాడు. సీతాలు మనసులో అనుకుంటుంది, ఈరోజు వీళ్ళందరి కన్నీళ్ళు కనిపిస్తున్నాయి, కానీ నా కన్నీరు ఎవరికీ కనిపించని కన్నీరు ఈరోజు వరకు కారుతూనే ఉంది అనుకుంటుంది, అదే కనిపించని కన్నీరు.